ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి అడవుల్లో ఉన్నటువంటి అడవులను నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఈ జాతిని అధికారుల ద్వారా తరిమే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి। పోడు భూముల సమస్యను సమస్య నుంచి ఎన్నికలు వస్తే హుజూర్ నగర్ ఎన్నికలు వస్తే పోడు భూముల సమస్య అన్నాడు। నాగార్జున సాగర్ ఎన్నికలు వస్తే పోడు భూముల సమస్య అన్నాడు। ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడనే రేపే కుర్చేసుకొని కూర్చొని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా తప్పకుండా పట్టాలు ఇస్తాన ముఖ్యమంత్రి ఇప్పటికి ఎంత మందికి పట్టాలు ఇచ్చాడు ఏ జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరించాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది। తండాలను గ్రామ పంచాయతీగా చేయడం ముఖ్యం కాదు। ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేస్తావు గ్రామ పంచాయతీగా చేసిన తర్వాత ఏ స్థాయిలో నిద్రించుడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి। ఇప్పటికి అనేక ప్రాంతాల్లో అనేక తండాలు కనీసం నీరు లేక లైట్లు లేక రహదారులు లేక ఇప్పటికే ఇబ్బంది పడతా ఉన్నారు। డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇంతవరకు కనీసం డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా అనేక తండాల్లో చిన్న చిన్న పూరి గుడిసెల్లో ఉన్నటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది। ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వము గిరిజనులకు తప్పకుండా ఇల్లు ఇవ్వాలి। సంచార జాతులు వీళ్ళు నిల్వ నీడలే కూడా దేశవ్యాప్తంగా పరిణిస్తున్నారు। ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తుంచుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయిస్తే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇల్లు ఇవ్వకుండా మనం వేధిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం। అనేక మంది యువకులు కూడా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యువకులు దేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మంది గిరిజన యువకులు ఆత్మహత్య చేసుకున్నటువంటి దుర్మార్గం సంఘటన ఇక్కడ జరిగింది దురుష్టకరమే। బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా మాకు ఉద్యోగాలు ఇవ్వండి మాకు చదువు చెప్పించండి చదువుకోవాల్సిన బాధ్యత మాదిందంటే ఇవాళ ఎక్కడ ఉద్యోగాలు అడుగుతామో అని చెప్పి ఎక్కడ విద్య గురించి ప్రశ్నిస్తామని చెప్పి ఎక్కడ మన హక్కుల గురించి ప్రశ్నిస్తామని చెప్పి ఎక్కడ రిజర్వేషన్ల గురించి ప్రశ్నిస్తామని చెప్పి ఆ రిజర్వేషన్లే ఉండదు నన్ను ఎవరు ప్రశ్నించొద్దు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అన్న విషయాన్ని వాళ్ళ ఎస్టీ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది। కలకుంట్ల రాజ్యాంగం వస్తే మనకు రిజర్వేషన్ రావు మనకు ఉద్యోగాలు రావు మనకు ఇల్లు రావు పోడు భూముల సమస్య పోడు భూములే ఉంటుంది మనకు డబుల్ బెడ్రూమ్ రావు మనం ప్రశ్నించే అధికారం కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉందన్న విషయాన్ని ఎస్టీ సమాజం గిరిజన సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది। ఇలా గిరిజన యూనివర్సిటీ మొన్ననే కేంద్ర ప్రభుత్వం వచ్చి పర్యటించిపోయింది తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది। ఆల్రెడీ పరిశీలన జరిగింది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది। ఇలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం గిరిజన యూనివర్సిటీ ఆలస్యమైంది। గిరిజన ఎస్టీ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి గత నుంచి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది। అసెంబ్లీలో తీర్మానం చేసి పంపంటే మతపరమైన రిజర్వేషన్ బిల్లుతో జోడించి దానికి కేంద్రానికి పంపడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చిత్తశుద్ధి ఏందో దీని ద్వారా స్పష్టమవుతున్నది। మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం ఇది డైరెక్ట్గా నేరుగా చెప్తున్నాం। ఇలా ప్రత్యేకంగా ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఎందుకు పంపుతున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి। ఎస్టీలు బాగుండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటలేడు ఎస్టీలు బాగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటలేడు అగ్రవర్ణాల్లో పేదలు బాగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు ఇలా బీసీలు బాగుండాలని కోరుకుంటున్నాడు అంటే పేదలు బాగుండదు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సింది అది పేదలు ఎవరు కూడా బాగుండదు ఎస్సీలు బాగుండదు ఎస్టీలు బాగుండదు బీసీలు బాగుండదు అగ్రవర్ణాల పేదలు కూడా బాగుండదు వీళ్ళకి రిజర్వేషన్స్ అమలు చేయదు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు కనీసం ఈ రోజన తండాలు కూడా అనేక తండాల్లో మనం పాదయాత్ర చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో సేవాలాల్ మహారాజ్ గారి యొక్క దేవాలయాలు నిర్మించడానికి ఇబ్బంది వస్తున్నది నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలను గుర్తించి వాటిలో ఎట్టి బస్సులో సేవాలాల్ మహారాజ్ గారి యొక్క దేవాలయాలను నిర్మించే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఎస్టీ రిజర్వేషన్ పక్కా అమలు చేస్తాం ఎట్టి బస్సు అమలు చేస్తాం ఇక్కడ తండాలను గ్రామ పంచాయతీ గుర్తించిన వాళ్ళు దానికి అనుగుణంగా అన్ని సౌకర్యాలతో ఒక మోడల్ తండాలుగా మోడల్ గ్రామ పంచాయతీగా ప్రత్యేకంగా తండాలను
గుర్తించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ